हाय फ्रेंड्स, वेलकम टू वॉइस ऑफ संध्या यूट्यूब चैनल। मन फिजिकल एजुकेशन संबंधी लेटेस्ट अपडेट्स कोसम whatsappsandhya.in ना फॉलो अवंडी। अलागे मन फिजिकल एजुकेशन संबंधी व्हाट्सएप ग्रूप लिंक इंका टेलीग्राम ग्रूप लिंक वीडियो किंद डिस्क्रिप्शन लो इच्चानु। इंका जॉइन गाने वाले मन ग्रूप लो जॉइन अवंडी। ఎముకలకు అంటిపెట్టుకొని ఉండే వాటిని ఏమంటారు? మానవ శరీరంలో ఎముకలకు అంటిపెట్టుకొని ఉండే వాటిని ఏమంటారు? ఆన్సర్ కండరాలు। కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మయోలజీ। కండరాలలో ఉండే ప్రోటీన్ ఏది? కండరాలలో ఉండే ప్రోటీన్ ఏది? మయోసిన్। మానవ శరీరంలో ఉండే మొత్తం కండరాల సంఖ్య? మానవ శరీరంలో ఉండే మొత్తం కండరాల సంఖ్య ఎంత? 639। మానవ శరీరంలో ఉండే అతిపెద్ద కండరం ఏది? మానవ శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద కండరం ఏది? గ్లూటియస్ మాక్సిమస్। మానవ శరీరంలో ఉండే అతి చిన్న కండరం ఏంటి? స్టెపిడియస్। మానవ శరీరంలో అతిపెద్ద కండరం గ్లూటియస్ మాక్సిమస్, అలాగే మానవ శరీరంలో చిన్న కండరం వచ్చేసి స్టెపిడియస్। కండరాలు ఎన్ని రకాలు? అవి ఏవి? కండరాలనేవి ఎన్ని రకాలు? అవి ఏవి? కండరాలు మూడు రకాలు। ఒకటి నియంత్రిత కండరాలు, రెండు అనియంత్రిత కండరాలు, మూడు హృదయ కండరాలు। శరీరం అధీనంలో ఉండే కండరాలు ఏవి? మన శరీరం యొక్క అధీనంలో ఉండేటువంటి కండరాలు ఏవి? నియంత్రిత కండరాలు। పేగుల్లో, గర్భాశయాల్లో, మూత్రాశయంలో ఉండే కండరాలు ఏవి? అనియంత్రిత కండరాలు। పేగుల్లో, గర్భాశయాల్లో, మూత్రాశయంలో ఉండే కండరాలు అనియంత్రిత కండరాలు। రక్తాన్ని పంప్ చేయడంలో సహాయపడే కండరాలు ఏవి? రక్తాన్ని పంప్ చేయడానికి సహాయపడే కండరాలు ఏవి? హృదయ కండరాలు। గాలితో నిండి ఉన్న ఎముకలను ఏమంటారు? గాలితో నిండి ఉన్న ఎముకలను ఏమంటారు? వాతులాస్థులు। అక్షాస్థి పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? అక్షాస్థి పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 80। అనుబంధాస్థి పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? అనుబంధాస్థి పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 126। ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? ఆస్ట్రియాలజీ అంటారు। ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు। ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఏది? ఆస్టిన్। ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఆస్టిన్। ఎముకల్లో ఉండే కణాలను ఏమంటారు? ఎముకల్లో ఉండే కణాలను ఏమంటారు? ఆస్టియోసైట్స్ అంటారు। మానవుని శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? మానవుని శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206। అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 300। మానవ శరీరంలో అయితే 206 ఎముకలు ఉంటాయి, అలాగే అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే 300 ఎముకలు ఉంటాయి। ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్ ఏది? ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ డి ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది। ఎర్ర రక్త కణాలల ఉత్పత్తిలో పాల్గొనేది ఏది? ఎర్ర రక్త కణాలలో వాటి యొక్క ఉత్పత్తిలో పాల్గొనేది ఏది? అస్థిమజ్జ। స్వయం విచ్ఛితి సంచులు వేటికి పేరు? స్వయం విచ్ఛితి సంచులు అని వేటికి పేరు? లైజోజోమ్స్. లైజోజోమ్స్ని స్వయం విచ్ఛితి సంచులు అంటారు। ప్రోటీన్ సంశ్లేషణలు అని వేటికి పేరు? ప్రోటీన్ సంశ్లేషణలు అని వేటికి పేరు? రైబోజోమ్లు। స్వయం విచ్ఛితి సంచులేమో లైజోజోమ్లు, అలాగే ప్రోటీన్ సంశ్లేషణలేమో రైబోజోమ్లు। కణశక్తి గారాలు అని వేటికి పేరు? కణశక్తి గారాలని వేటికి పేరు? మైటోకాండ్రియా। రక్తం అనేది ఒక ద్రవరూప కణజాలం। రక్తం అనేది ద్రవరూపంలో ఉండేటువంటి ద్రవరూప కణజాలం। రక్తం గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? రక్తం గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? హెమటాలజీ। రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా చేయి పదార్థం రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా చేయి పదార్థం ఏంటి? హిపారిన్. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని వేటికి పేరు? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని వేటికి పేరు? ప్లీహము. తెల్ల రక్త కణాల శ్మశాన వాటిక అని వేటికి పేరు? కాలేయం. కాలేయమేమో తెల్ల రక్త కణాలకు శ్మశాన వాటిక, అలాగే ప్లీహం అనేది ఎర్ర రక్త కణాలకి శ్మశాన వాటిక. అంతఃస్రావిక వినాల గ్రంథులు విడుదల చేసే రసాయనిక పదార్థాలను ఏమంటారు? వినాల గ్రంథులు విడుదల చేసే రసాయనిక పదార్థాలని ఏమంటారు? హార్మోన్లు. ఎముకలకు వచ్చే వ్యాధులు ఏవి? ఎముకలకు వచ్చే వ్యాధులు ఏవి? ఒకటి ఫ్లోరోసిస్, రెండవది రికెట్స్, మూడవది ఆస్టియోమలేసియా, ఆస్టియోఫోరోసిస్. నాలుగు రకాల వ్యాధులు వస్తాయి. ఒకటి ఫ్లోరోసిస్, రెండవది రికెట్స్, మూడవది ఆస్టియోమలేసియా,
నాలుగవది ఆస్టియోఫోరెసిస్. ఆడమ్స్ ఆపిల్ని ఏ గ్రంథిని పిలుస్తారు? ఆడమ్స్ ఆపిల్ని ఏ గ్రంథిని పిలుస్తారు? థైరాయిడ్. మాస్టర్ గ్లాండ్ అని దేనికి పేరు? మాస్టర్ గ్లాండ్ అని దేనికి పేరు? పిట్యుటరీ గ్రంథికి పేరు. రక్తంలో చక్కెర స్థాయిని అధికం చేసే హార్మోన్ గ్లూకాగాన్. రక్తంలో చక్కెర స్థాయిని అధికం చేసే హార్మోన్ ఏంటంటే గ్లూకాగాన్. ల్యూకేమియా వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? ల్యూకేమియా వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? తెల్ల రక్త కణాలు. ఇన్సులిన్కి గల మరొక పేరు ఏమిటి? హైపర్గ్లైసెమిక్ హార్మోన్. వాసోప్రెసిన్ తగినంత పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వల్ల కలిగే వ్యాధి అతి మూత్ర వ్యాధి. వాసోప్రెసిన్ అనేది తగినంత పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే అతిమూత్ర వ్యాధి. రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహించేవి ఏంటి? రక్త ఫలకికలు. మానవుని మూత్రపిండంలో ఏర్పడే రాళ్లలో ఉండే రసాయనిక సమ్మేళనం ఏంటి? పేరు ఏంటి? కాల్షియం ఆక్సలేట్. మానవుని శరీరంలో నీటి శాతం 65% ఉంటుంది. క్లోమరసంలోని ఎంజైమ్ పేరు ఏంటి? పెప్సిన్. మస్తిష్కం ఉపరితల వైశాల్యం వృద్ధి చేసేది ఏంటి? గైరి. హృదయ స్పందనలను నియంత్రించే ముఖ్యమైన కపాలనాడి ఏది? వేగస్ నాడి. మెదడును కప్పి ఉంచే పొరలలో లోపలి పొర ఏంటి? వరాశిక. మజ్జామ్ముఖం ఏ నిర్మాణంగా మెండంలో ప్రయాణిస్తుంది? వెన్నుపాముగా ప్రయాణిస్తుంది. అనుమస్తిష్కం దేనిలో భాగం? వెనుక మెదడులో భాగం. మస్తిష్కవీర ద్రవం ఈ అవయవాన్ని కాపాడుతుంది. మెదడును కాపాడుతుంది. కపాలనాళ్లలో పదవ కపాలనాడి ఏది? వేగస్ నాడి. మూడు జతలు ఉంటవి. పన్నెండు జతలు ఉంటవి. శరీర కండరాల కదలికలను నియంత్రించేది ఏది? మధ్య మెదడు.